రాజ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దందా చేస్తారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త భయపడుతుంటారు. కాబట్టి ప్రజల్లో తట్టుకోగలిగిన వాడిని నేనే, జనసేన వాళ్ళే తట్టుకోగలరు వైసీపీ వాళ్ళని, అంటే గొడవలకి అనేటువంటి రూట్ క్లియర్ చేయడానికి కొట్టుకోవాలన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ కనబడుతుంది ప్రత్యక్షంగా. మిగతా విమర్శలు చక్కగా చేయొచ్చు, ఆర్థికంగా ఇట్లా చేసే అట్లా. వాలంటీర్ల వ్యవస్థ ట్రాక్ చేయడం, ట్రాప్ చేయడం, ఇక్కడ బేసిక్గా ఒకసారి తెలంగాణలో చూడు, హైదరాబాద్లో లేకపోతే ఉత్తరప్రదేశ్లో చూడు, ఎక్కడైనా రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు డేటాలో ఏముంటుంది? ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది, కానోళ్ళు ఎంతమంది, వితంతు ఎవరు, అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. అసలు ప్రభుత్వం అంటే ఉండేదే ఆ డేటాలతోనే పనిచేసేది. అవి చూసే కదా, వితంతులకి పెన్షన్లు ఇచ్చేయి, ఇవన్నీ ఏం లేకుండా ప్రపంచం అంతా చేసేది అదే. ప్రతి ఇంటిది అదే. అమెరికాలో అయితే కనుక మొత్తం డేటా ఉంటుంది, ఏ ఊళ్ళు తిరిగి వస్తున్నాడో సహా డేటా ఉంటుంది అమెరికా దగ్గర అయితే. మన దగ్గర ఇంకా అయ్యి ఆ డేటా దాకా పోము మనం. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఆ డేటా చంద్రబాబు ఉన్నప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ దగ్గర ఉంది, జన్మభూమి కమిటీ అనే తెలుగుదేశం పార్టీ కమిటీల దగ్గర కూడా ఉంది, ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వాలంటీర్ అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేస్తున్నారు, అది ఇక వాళ్ళని ట్రాప్ చేసి ట్రాక్ చేశారు అనేటువంటిది. అదేదన్నా ఆధార్